కొన్ని కోట్ల మంది విశ్వాసం నరేష్ కొన్ని కోట్ల మంది విశ్వాసాన్ని ప్రశ్నించడం మీకు మీ మైండ్లో భక్తి ఉండి భక్తి ముసుగులో మీరు మీ నరనరాన మతమో లేకపోతే నమ్మకమో ఉన్నప్పుడు నేను మాట్లాడింది వెకిలిగా అనిపిస్తుంది కనిపిస్తుంది వినిపిస్తుంది అదే నువ్వు బ్యాలెన్స్గా న్యూట్రల్గా ఉంటే ఇందులో వాస్తవికత ఎంత ఆలోచించినప్పుడు ఓహో ప్రజల్ని ఆలోచింప చేయడం కోసం ఈ పదం వాడాడు అనుకుంటారు అంతే తప్ప నువ్వు మతం కోణంలోనో భక్తి కోణంలో చూస్తే ప్రతిదీ నీకు వెకిలిగానే కనిపిస్తుంది సరే మీ మాట మీదకే వద్దాం బ్రూనో ఇలాగే వెకిలి హాస్యం చేశాడా ఎవరు బ్రూణో బ్రూనో ఇలాగే వెకిలి చేయలేదు బుద్ధుడు ఇలాగే ప్రశ్నించాడా ఇలాగే వెకిల హాస్యంతో ప్రశ్నించలేదు సహేతుకంగా సైద్ధాంతికంగా ప్రశ్నించారు మాట్లాడితే మాకు స్ఫూర్తి బుద్ధుడు స్ఫూర్తి లోకాయత చార్వాకులు అని చెప్పుకొచ్చేటువంటి మీరు ఈ హాస్యాన్ని ఎక్కడి నుంచి పుచ్చుకున్నారు అంటే మీరు ఒక ఒక ఇరవై సంవత్సరాలుగా నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఓకేనా ఒక్కసారి స్పీడ్ బ్రేకర్ దగ్గర కుదుపుకు గురైనంత మాత్రాన నీ డ్రైవింగ్ అంతా కుదుపులమయమో నీకు డ్రైవింగే రాదు అనేటువంటి జడ్జిమెంట్ ఇస్తారా మీరు ఇవ్వరు కదా నాలుగు వేల ఆరు వందల ప్రసంగాల్లో మీరు ఆ రెండున్నర నిమిషాలు ఎవరో ఎడిట్ చేసి అయ్యప్ప స్వాముల్ని ఓన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పుట్టించిన మాటల బేసిగానే ఎందుకనుకోండి నేను బుద్ధుని చదివాను బోధించాను మార్క్స్ నుంచి మొదలుకొంటే ఏంగేల్స్ వరకు చారువాకుల నుంచి మొదలుకొంటే గౌరీ లంకేష్ వరకి పుస్తకాలు చదివాను అన్ని ద అన్ని దశల్లో వృద్ధాశ్రమాలలో నుంచి మొదలుకొంటే చిన్న పిల్లల పాఠశాల వరకీ ఇలాంటి మీడియా ఛానల్లో టీవీలో ఎప్పుడు మాట్లాడకపోవచ్చు అలా ప్రయత్నించకపోవచ్చు మీరు నా మీరు నన్ను నా దాకా మీరు రాకపోవచ్చు లేదా నేను మీ దాకా రాకపోవచ్చు అంత మాత్రాన మీరు జడ్జ్ చేయడం సరైంది కాదు నేను బ్రూనో దారిలో వెళ్ళాను గెలియో దారిలో వెళ్ళాను కోపర్నికస్ దారిలో వెళ్ళాను జీవ అంతర్గత నిర్మాణం గురించి చెప్పినటువంటి వెసీలియస్ దారిలో వెళ్ళాను అలా వెళ్ళకపోతే స్కూలు కాలేజీలు ఎందుకు పిలుస్తాయి నా ముందు యూనివర్సిటీలు ఎలా యాక్సెప్ట్ చేస్తాయి అక్కడ కామన్ ప్రజలు ఉన్నారు కాబట్టి ఇలా శివుడు వచ్చాడంట ఆ భస్మాసురుడు మీరు చేయబెడితే ఆయన ఇన్ఫార్మ్ చేశాడంట ఆయన వచ్చాడంట అలా జరిగిందంట అని అక్కడ చెప్పాము అంటే ఒక ఒక సైన్స్ టీచరు ఏ క్లాస్ వాళ్ళకి ఎలా చెప్పాలో ఆయనకి తెలుస్తుంది కదా ఒక సోషల్ వర్కరు లేదా ఒక ఉపన్యాసకుడు చెప్పే తీరు ఒకేలా ఉంటుందని మీరు ఎలా జడ్జి చేస్తారు జడ్జ్ చేయడానికి లేదు సైకాలజీ చదువుకున్నాను ఆమె సైకాలజీస్ అని చెప్పేటువంటి మీరు ప్రజల సైకాలజీని ఆ విశ్వాసాన్ని నమ్మేటువంటి సైకాలజీని ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోయారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అసలు అసలు ఫెయిల్ అయ్యారా నువ్వెవరు నేను ఫెయిల్ అయ్యాను నేను ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే నా నలభై ఏళ్ళ జీవితం ఇలా ఎందుకు ఉండేది నాలుగు వేల ఆరు వందల అవకాశాలు నాకెందుకు వచ్చేవి అంటే గ్రాండ్ విక్టరీగా భావిస్తున్నారు మీరు విక్టరీ ఏదో చెత్తగా భావిస్తూ ఉన్నాం ఇదే ఇదే సందర్భంలో భైరి నరేష్ అనే ఒక నాస్తికుడు భారత నాసిక సమాజం అధ్యక్షుడు అయ్యప్ప స్వామి జననానికి సంబంధించి కాస్త కామెడీ జోడించి సందర్భోచితంగా ఎదుటి వాళ్ళకి చెప్పాడు అసలు దీని మీద ట్రూత్ ఏంటి సత్యాన్వేషణ చేయాల్సిన బాధ్యత ఉంది కదా అప్పుడు సత్యాన్వేషణ దిశగా ఛానల్లే కానీ ప్రజా సంఘాలే కానీ భౌతిక హేతువాదులే కానీ లేదా సత్య ఇంకా శోధించాల్సిన వాళ్ళు శోధించకుండా పరిశోధించాల్సినటువంటి స్కాలర్స్ ఈ అంశాల మీద పరిశోధించకుండా గ్రంథాలు గ్రంథాలు రాయడాలు ఉన్న మతాలని ఇందులోంచి అందులో పోసి పద్మభూషణ్ అవార్డులు పద్మశ్రీ అవార్డులు భారతరత్న అవార్డులు అవసరమైతే కేంద్ర సాహిత్య అవార్డులే వచ్చాయి తప్ప ఈ సాహితీ రంగంలో మీరు వేదాలని తీసుకోండి ఉపనిషత్తులని తీసుకోండి అష్టాదశ పురాణాలని తీసుకోండి మీరు ఏదైనా తీసుకోండి ఎక్కడుంది దాని ఆరిజిన్ ఎక్కడుంది దీని ఎవిడెన్స్ ఎక్కడుంది హిస్టరీ హిస్టరీ గుడ్గానే నమ్మం కదా భారతదేశ చరిత్రను పదో తరగతి వరకు బోధించినప్పుడు నువ్వు వాడికి క్వశ్చన్ వేస్తాం కదా వేసినప్పుడు ఎక్కడైనా మీకు కనిపించిందా అంటే ఆధారాలు లేకుండా నమ్మే వాళ్ళనేమో సమర్థిస్తూ వాళ్ళది గొప్ప విషయమని ఆధారాలు ఏవి ఇది తప్పుగా అనిపిస్తుంది ఇది తప్పు మీరు ఆలోచించండి అన్నదేమో ఇది వెకిలి చేష్టలుగా అవమానించే వాళ్ళుగా ఆ ప్రజల సైకాలజీ మీకు తెలియదా అని అడగడంలో మీ ఆంతర్యం ఏంటి అసలు